ఏంటి ది నా తొందర నెమ్మదిగా రావొచ్చు కదా వెళ్ళి ముఖం కడుకురా వెళ్ళు కూర్చోబండి అన్నం పెడతాను వద్దు మమ్మీ స్నాక్స్ తిన్నాను ఆకలిగా లేదు ఆ స్నాక్స్ కాస్త తగ్గించు నైట్ టైం భోజనం చేయడం మానేస్తున్నావు ఓకే మమ్మీ అను అన్నం తిందురా నేను ఆడుకుంటా सॉरी आंटी नी संगति तिन्न तर्वात चेप्तानी नुव्वु कूर्चो हारिका मैं वड्डिस्तां नेनु इप्पुडु तिननक तर्वात तिंटानु कडुपुतो उन्नाव वेळ्ळकि तिनालम्मा कसे पागि तिंटानत्तय्य ఎందుకమ్మా తినకుండా అందర్ని చూస్తున్నా మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అభి కొన్నాళ్ళ కృతం ఈ నాక అంత అదృష్టం కూడానా అత్తయ్య అమెరికా కాదమ్మా దుబాయ్ వెళ్తుంది వెళ్తానరా ఏదో ఒక రోజు దుబాయ్ వెళ్లి తీరుతాను మేము ఇంకా ఏ అమెరికా వెళ్ళం అత్తయ్య ఇక్కడే ఉంటాం మీరందరూ ఇక్కడ కలిసి ఉండాలన్నది నా కోరిక మీ మామగారి కోరిక ఈ కుటుంబం ముక్కలు కాకుండా ఉండడానికి అభి వసూలు ఎంతో కష్టపడుతున్నారు అదేం కాదమ్మా మేము ఇద్దరమే కాదు అందరం కష్టపడ్డాం ఒకరికొకరం సహాయం చేసుకున్నాం అండగా ఉన్నాం అందరం కలిసి ఉండాలని అందరం అనుకోబట్టే అందరం కలిసి ఉన్నాం అత్తయ్య ఈ కుటుంబం కోసం కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు అన్నయ్యతో విడిగా ఉండాలని సొంతంగా బతకాలని కొన్నాళ్ల క్రితం నేను ప్రయత్నం చేశానమ్మా అందుకే దేవుడు నాకు ఈ శిక్ష వేసాడేమో ఈ శిక్ష కూడా ఒకందుకు మంచిదే అయింది నడవలేను కాబట్టి అన్నయ్యలకి వదినలకి దూరంగా వెళ్ళలేను అలా అనుకో అఖిల్ తప్పు త్వరలోనే నువ్వు నడుస్తావు నడవాలి ఇంకెప్పుడు అలా అనుకు ఏదేదో మాట్లాడి అందరి మనసులు కష్టపెట్టినట్టున్నాను ఏమనుకోకండి బాధేం లేదమ్మా ఇప్పటివరకు కలిసే ఉన్నాం ఇక మీదట కలిసే ఉంటాం తినండి
నీకేమే, నీకేం అన్యాయం చేశానని, ఏం ద్రోహం చేశానని నన్ను కింద పడేసి నా మొహానికి చెట్టి అంటించేశావు. ఎందుకే నేనంటే నీకు అంత కోపం? ఎప్పుడు నీకు సాయమే చేశాను కదే, నిన్నెప్పుడు మోసం చేయలేదు కదా. సారీ ఆంటీ, నా ప్లాన్ మిస్ఫైర్ అయింది. ప్లాన్ ఏంటి? బసు అక్కకి కాలడ్డు పెట్టి వేడి వేడి సాంబార్ అత్తే మీద పడేలా చేసి అత్తేతో బసు అక్కని తిట్టిద్దాం అనుకున్నాను, కానీ సడన్ గా మీరు ఎంట్రీ ఇచ్చి చట్నీలో పడిపోయారు. ఈ ప్లాన్ నాకు ముందే చెప్పాలి కదే. అది ముందనుకుని చేసిన ప్లాన్ కాదు, అప్పటికప్పుడు వచ్చిన ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేశాను. ఇక నుంచి ఏం చేసినా నాతో చెప్పిచేయి, లేదంటే ఇలాంటి దారుణాలే జరుగుతాయి. అర్థమైందండి. ఇకపై ఏం చేసినా కలిసే చేద్దాం. మెల్లగా అత్తయ్యని పొల్యూట్ చేసి వసుకని తిట్టిద్దాం. వసు అక్క నన్ను మిమ్మల్ని కొట్టిన చంపు దెబ్బలకు రివెంజ్ తీర్చుకుందాం. అంతేకాదే, సగం ఆస్తి ఇస్తా అన్నారు కదా, వీలైనంత త్వరగా ఆ ఆస్తిని నీ పేరు మీద రాయించుకోవాలి, లేదంటే మాట మార్చేస్తారు. మీరు సగం ఆస్తి గురించి ఆలోచిస్తున్నారు, నేను మొత్తం ఆస్తిని నా సొంతం చేసుకోవాలని చూస్తున్నాను. ఏంటి మొత్తం ఆస్తా? అవును, ఈ ఆస్తి మొత్తానికి నేనే యువరాణి అవ్వాలనుకుంటున్నాను. అది సాధ్యమైన పనేనా? ఎందుకు సాధ్యం కాదు? బేబీ రూపంలో నాకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఈ బేబీ కోసమే వీళ్ళు సగం ఆస్తి ఇవ్వటానికి ఒప్పుకున్నారు. ఈ బేబీని అడ్డు పెట్టుకుని ఆస్తి మొత్తం లాగేస్తాను, అందరూ నా మీద ఆధారపడేలా చేసుకుంటాను. ఆశకు కూడా ఒక హద్దుండాలే, అచ్చేసకపోతే మొదటికే మోసం వస్తుంది. అది పాత సామెత అండి. కొత్త సామెత ఏంటంటే, అవకాశం వచ్చినప్పుడే అందినంతా దోచే. మీలాంటి పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, వేడిగా ఉన్నప్పుడే ఇనుముని వంచాలని. నా కడుపులో బేబీ ఉన్నప్పుడు ఈ ఆస్తంతా నా సొంతం చేసుకోవాలి. ఎలాగూ నా బేబీని ఈ వంశ వారసుడు అని అందరూ అంటున్నారు కదా, వీడి మొత్తం ఆస్తికి వారసుడు. ఏంటి, కామెడీ విలన్వి కాస్త సీరియస్ విలన్ గా మారిపోయావు? నీ చిన్ని బుర్రలో ఇంత పెద్ద కుట్ర దాగుందా? మర్రి చెట్టు విత్తనం చిన్నగానే ఉంటుందాంటీ, ఆ విత్తనం మొలకెత్తితే పెద్ద చెట్టు అవుతుంది. నిజమేనే, నీలో మరుచెట్టు అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. ఆస్తి వచ్చాక నన్ను కాస్త కరుణించవే. అలాగే కాని, ఇందాక నా ప్లాన్ మిస్ అయింది. అందరూ నిద్రపోయేలోపు బసు అక్కని అత్తయ్యతో తిట్టించే అవకాశం దొరుకుతుందేమో చూద్దాం పదండి. సరేరా. మమ్మీ, మమ్మీ ఆకలేస్తుంది మమ్మీ. ఇందాక అన్నం తినమంటే ఆకలిగా లేదు అన్నావు కదా. అప్పుడు ఆకలిగా లేదు, ఇప్పుడు ఆకలేస్తుంది మమ్మీ. పద, అన్నం పెడతాను. నాకు అన్నం వద్దు మమ్మీ, జ్యూస్ కావాలి. ఇప్పుడు జ్యూస్ ఏంటి నాన్న, పాలు తాగు. ఓకే మమ్మీ. పెరుగు తోడు పెడదామని కిచెన్ లో పాలు కాచిపెట్టాను, పద కలిపిస్తాను. ఏంటి బన్నీ, బుక్స్ అన్ని అలా పడేశావు? ఆ బుక్స్ నావి కాదు మమ్మీ, అనువి. ఎవరివైతే ఏంటి, నీటిగా సర్ది పెట్టు, నేను పాలు తీసుకొని వస్తాను. ఏంటండి? ఆ టెండర్ ఫైల్ ఎక్కడ పెట్టారు? ఆ రూమ్ లోనే పెట్టానండి. కనిపించట్లేదు.
బాగా ఆకలిగా ఉంది ఆంటి. ఆ పదవే అన్నం వడిస్తాను. ఈ టైంలో అన్నం తింటే అరగదేమో ఆంటి. అవునమ్మా అన్నం తినుకు, వెళ్ళి పాలు తాగు, ఒంటికి మంచిది. అలాగే అత్తయ్య. వదిన పెద్దదానివి, హారికకి ఇలాంటి చిన్న చిన్న విషయాలు చెప్పాలి కదా వదిన. నువ్వు చెప్తావు కదా వదిన, నీ మాట అంటే హారికకి వేదవాక్కు. వెళ్ళవే, పాలు కలుపుకుని తాగు, వెళ్ళు. మమ్మీ అప్పుడే పాలు కలిపి పెట్టిందా? పాలు తాగాను పిన్ని. నేను కలుపుకున్న పాలు నువ్వెలా తాగుతావు? ఇవి నువ్వు కలుపుకున్న పాలా? మా మమ్మీ కలిపిందనుకున్నా పిన్ని. ఏమైంది? చూడండి ఆంటీ, నేను కలుపుకున్న పాలు బన్నీ తాగేశాడు. అయ్యయ్యో, నువ్వు పిల్లాడివా పిశాచనివా? పిల్ల బకాసురుల్లా తయారయ్యావేంట్రా? అది కడుప చెరువ. ఏంటి వదినా, బన్నీ మీద అరుస్తున్నావు, ఏమైంది? వీడేం చేశాడో తెలుసా వదినా? కడుపుతో ఉందన్నా కనికరం కూడా లేకుండా దీని కడుపు మీద కొట్టాడు. బన్నీ హారిక కడుపు పైన కొట్టడం ఏంటి పిన్ని? నేను తాగాలనుకున్న పాలు వీడు తాగేశాడక్క. ఇందాక బన్నీ భోజనం చేయలేదు హారిక, ఆకలిగా ఉందంటే నేనే పాలు తాగమని అన్నాను. విన్నావా వదనా, ఈ తల్లి కొడుకు కలిసి హారిక మీద ఎంతలా కక్ష కట్టారో. అత్తయ్య, వసుగారు హారిక మీద కక్ష కట్టడం ఏంటత్తయ్య? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? హారిక ఒట్టి మనిషి కూడా కాదు, దాని కడుపులో బిడ్డ కూడా ఆకలేస్తుంది. ఇందాక ఇది ఆకలిగా ఉందంటే మీ అమ్మే హారికను పాలు తాగమని చెప్పింది. నీ పెళ్ళం, నీ పెంపుడు కొడుకు కలిసి దీని నోటి కూడా పాలు కాజేశారు. ఇంకా పుట్టని పసిబిడ్డని పస్తులు పెట్టేశారు. ఎందుకత్తయ్య పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఇంట్లో ఇక పాలు లేవా హారిక? లేవండి, మొత్తం వీడే తాగేశాడు. నాకు ఒక్క చుక్క కూడా మిగిల్చలేదు.
సారీ పిన్ని అవి మీరు కల్పుకున్న పాలని నాకు నిజంగా తెలియదు మమ్మీ కల్పించిందేమో అని తాగాను ఆ గ్లాస్ తో పాలు మీ అమ్మ నీకు ఇచ్చిందంట్రా లేదమ్మమ్మ ఇక్కడ ఉంటే తాగాను నేను తాగాలని పాలు తెచ్చుకున్నాను ఫోన్ వస్తే పక్కకి వెళ్ళాను తిరిగొచ్చేలోపు వీడు తాగేశాడు చిన్న పిల్లాడు ఆకలేసి తాగుంటాడులే హారిక దానికి గొడవ ఎందుకు ఇప్పుడు నీ పెళ్ళాం కడుపులో కూడా ఒక చిన్న పిల్లాడు ఉన్నాడురా ఇది ఆకలితో ఉంటే వాడి పరిస్థితి ఏంటి అసలు హారిక తాగాలనుకున్న పాలు వీడు తాగడం ఏంటి ఆ పాలు తాగమని వీడికి వసు చెప్పడం ఏంటి ఈ ఇంట్లో ఉన్నవన్నీ వేళ్ళకే అనుకుంటున్నారా మిగతా వాళ్ళు పస్సులతో చచ్చిపోయినా పర్వాలేదు అనుకుంటున్నారా అత్తయ్య వసు బన్నీ అలాంటి వాళ్ళు కాదు అనవసరంగా మాట్లాడకు అవసరమైతే వాళ్ళు పస్తులుండి మిగతా వాళ్ళకి అన్నం పెడతారే కానీ ఒకరి కడుపు కొట్టి తమ కడుపు నింపుకునే వాళ్ళు కాదు మరి ఇప్పుడు జరిగింది ఏంటక్క నన్ను పస్తులు పెట్టడానికే కదా వసు అక్క బన్నీని పాలు తాగమని చెప్పింది సారీ హారిక నువ్వు పాలు తాగుతావని అనుకోలేదు కడుపుతో ఉన్నది రాత్రిపూట పాలు తాక పంచభక్ష పరమాణాలు తింటుందంటే తిని అరిగించుకుంటుందా నువ్వు చెప్పొదనా చూసుకోవాలి కదా వసు హారిక గురించి కాస్త ఆలోచించాలి కదా తను బన్నీ గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించదనా వాడి కడుపు నిండితే చాలు ఎవరి కడుపు ఎండినా వసుకి అనవసరం అయ్యో అతయ్య వసు గారిని అలా అనడం మంచిది కాదు ఊరికే నిందలు వేయకు అయినా గ్లాసెడు పాల కోసం ఇంత గొడవేంటి పాలు లేకపోతే జ్యూస్ తాగు హారిక జ్యూస్ కాకపోతే అన్నం తింటాను విషయం అది కాదండి నా గురించి వసు యొక్క బన్నీలో ఆలోచించాలి కదా నేను బొట్టి మనిషిని కూడా కాదు నా కడుపులో మన బేబీ ఉంది కదా చూడు బన్నీ మీ పిన్నికి పుట్టబోయే బేబీ నీకు తమ్ముడో చెల్లెలో అవుతారు నువ్వు వాళ్ళ గురించి ఆలోచించాలి నీ స్వార్థం నువ్వు చూసుకోకూడదు సరేనా సారీ నానమ్మా ఈ మాటకేం తక్కువ లేదు నువ్వింకా చిన్నపిల్లాడివి కాదు పెద్దవాడు అవుతున్నావు కాస్త తెలివితేటలు పెంచుకో ఏది పడితే అది తినటం తాగటం కాదు బన్నీ నీలా తిండిపోతు కాదు ముందు నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడడం తగ్గించుకో వసుగారు రేపటి నుంచి ఎక్స్ట్రా పాలు తెప్పించండి ఎవరికి ప్రాబ్లం రాకూడదు అనవసరంగా బన్నీని హర్ట్ చేసావు హారిక నువ్వు కాస్త అడ్జస్ట్ అవడం నేర్చుకో కడుపుతో ఉన్న తిను అడ్జస్ట్ అవడం ఏంట్రా ఆ మాట అంటానికి నీకు సిగ్గుగా లేదు అసలు గొడవంతా నీవల్లనే ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తావు ఇది చిన్న విషయం ఏంట్రా ఇంకా పొట్టని చిన్న పిల్లాడి విషయం మనకి నోరుంది కాబట్టి ఆకలేస్తుందని అడుగుతాం నోరు లేని పిల్లాడు చెప్పగలడా హారిక చెప్తుంది కదా అత్తయ్య ఆకలేస్తుందని తెలుస్తుంది కదా హారికకి ఆకలిగా ఉందని పాలు తాగి పడుకుందాం అనుకున్నాను ఈ తల్లి కొడుకు ఆ కాస్త పాలు కాజేశారు ఏమన్నా అంటే సారీ అంటారు ఇంకొదిలేయొదినా మళ్ళీ ఇలా జరగకుండా చూసుకోవసు హారిక బాధ్యత మనందరిది తనని బాధ పెట్టకుండా చూసుకోవాలి వెళ్ళండి వెళ్ళందరూ పడుకోండి